మూఢనమ్మకాలు పరమ భక్తుడికి పెళ్లిడికి వచ్చిన ఇద్దరు బిడ్డలను బలిచ్చింది ఆ తల్లి. ఈ ఘోరం తండ్రి కళ్ళ ముందే జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేని నిస్సహాయత. 3 రోజులుగా ఇంట్లో పూజలు చేస్తూ దానిలో భాగంగా ఇద్దరు పిల్లల్ని పూజలకు బలిచ్చింది కన్నతల్లి. మదనపల్లి పట్టణం శివాలయం వీధికి చెందిన మల్లూరు పురుషోత్తు నాయుడు, పద్మజ భార్యాభర్తలు, వీరికి అలేఖ్య, సాయి దివ్య ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె అలేఖ్య మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉద్యోగం చేస్తూ ఇటీవలే రాజీనామా చేశారు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. 2 అమ్మాయి సాయి దివ్య ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలోని ఏఆర్ ఇన్స్టిట్యూట్ లో మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంది. ఇక వీరి తండ్రి పురుషోత్తం నాయుడు స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్. తల్లి పద్మజ గణితంలో గోల్డ్ మెడలిస్ట్. మదనపల్లిలోని ఓ ప్రముఖ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు ఆమె. కరోనా నేపథ్యంలో 7 కాలంగా ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. సాయిబాబా శివుడు వీరి కుటుంబ ఆరాధ్య దైవాలు. ఇక కరోనా వల్ల ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి రావడంతో పూజలు పెంచేశారు. ఈ క్రమంలో 3 రోజులుగా బయట వ్యక్తులను పిలిపించి మరీ ఎడతెరిపి లేకుండా పూజలు చేయించారు. ఇందులో భాగంగా ఆదివారం తల్లితో సహా ఇద్దరు పిల్లలు నగ్నంగా పూజలు చేశారు. పూజ గదిలోనే పెద్ద కుమార్తె అలేఖ్యను పద్మజ డంబెల్తో నుదుటిపై మోది చంపేశారు. చనిపోయిన అలేఖ్యను పూజాక్రతువులో భాగంగా బతికించుకునేందుకు 2వ కుమార్తె సాయి దివ్యను కూడా పై అంతస్తులోని బెడ్రూమ్ లో ఇదే తరహాలో భర్త ఎదుటే పద్మజ చంపేసింది. చంపే ముందే ఇద్దరు బిడ్డల్ని ఇంటి చుట్టూ తిప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక పెద్ద కుమార్తెను చంపే క్రమంలో 2వ కుమార్తె తన్ను రక్షించాలంటూ బయటకు వచ్చి అర్చన ఆ సమయంలో ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే తల్లి చేతుల్లోనే హత్యకు గురైంది. తండ్రి పురుషోత్తం నాయుడు సాయంత్రం తన మిత్రుడికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పడంతో ఆ ఘోరం బయటపడింది. విషయం తెలుసుకుని డీఎస్పీ రవి మనోహరాచారి, సిఐఎస్ఏలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో పూజలు జరగడాన్ని పోలీసులు గుర్తించారు. నుదుటిపై కుంకుమ, విభూది, బొట్లు, నోటిలో రాగిచెంబు, శూలం, చెక్కబడి ఉన్న స్థితిలో అర్ధనగ్నంగా పడి ఉన్న 2 మృతదేహాలు వారి కంటపడ్డాయి. ఎందుకు బిడ్డల్ని ఇలా చంపుకున్నారంటూ పోలీసులు వేసిన ప్రశ్నలు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానాలు చెప్పారు ఆ తల్లిదండ్రులు. మా ఇంట్లో దివ్యశక్తులున్నాయి, మా పిల్లలు మళ్లీ బతికి వస్తారని పోలీసులకు చెప్పడంతో వారు షాక్ అయ్యారు. 10 రోజులుగా రాత్రంతా ఇంట్లో కేకలు వినిపిస్తున్నాయని మరోపక్క స్థానికులు చెబుతున్నారు. రెడ్డికి ఘటనపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ సుధాకర్ రెడ్డి మానసిక వైద్య నిపుణులు ఫోన్ లైన్ లో అంటే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ చూశారు కదా ఈ ఘటన, సభ్య సమాజం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సొంత బిడ్డల్ని మూఢనమ్మకాలతో తిరిగి వస్తారు అనే విశ్వాసంతో క్షుత్ర పూజలు చేసి మరి చిత్రహింసలు పెట్టి స్వయంగా తల్లిదండ్రులే ఇలా చేశారు. స్వయంగా తల్లే ఇలా చేయడం మనం ఎలా చూడొచ్చు? ఈమె క్షుద్ర పూజలకు అడిక్ట్ అయిందనుకోవచ్చా, అటు మానసికంగా ఆమె పరిస్థితి బాగాలేదనుకోవచ్చా? మేడం, సహజంగా మన సమాజంలో మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఎక్కువగా ఉన్నాయి. పాత రోజుల నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. ఆత్మ ఎక్కడో ఉంది, అది పరమాత్మలో ఐక్యం అవుతుంది, మళ్ళీ పరమాత్మల నుంచి ఇక్కడికి వస్తుంది, ఈ మంత్రాలు తంత్రాలతో ఏదేదో చేయొచ్చు, మంత్రాలు క్షుద్ర పూజలతో సర్వశక్తిని మనం సమకూర్చుకోవచ్చు అనేది చాలా మందిలో ఉన్న అపోహ అండి. ఇది బాగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు కూడా ఈ ట్రాన్స్లేట్ వెళ్తున్నారు. ఇలా ట్రాన్స్లేట్ వెళ్ళడాన్ని
ఒక విధమైన మానసిక రుగ్మతగానే భావించాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మదన పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళే, తల్లి ఏమో ఒక విద్యా సంస్థ నిర్వాహకురాలు, తండ్రి ఒక కళాశాలలో వైస్ ప్రిన్సిపల్, కూతురులలో ఒక అమ్మాయి పీజీ చేసింది, మరొక అమ్మాయి ఎంబీఏ బీబీఏ చేసి ఆ తర్వాత ఏదో సంగీతం నేర్చుకుంటుంది. అంటే ఈ నలుగురు కూడా మేధావుల కింద చూడాలండి మనం. కానీ ఈ నలుగురు అదేదో చుద్ర పూజలు నమ్మి అక్కడ ఆ దివ్య శక్తులు ఏదో వస్తాయి, లేకపోతే ఉన్న చుద్ర శక్తులను తరిమేసి పిల్లల్ని చంపేసి మళ్ళీ బతికించచ్చన్న నమ్మకం వాళ్ళు ఉంది. ఆ మంత్రగాలు ఎవరు నేర్పించారో తెలియదు. వీళ్ళు ఈ నలుగురు చాలా మందికి విడిదండి సంక్లిష్టమైన సమస్య, నలుగురికి మానసిక రుగ్మతలు ఉంటాయా అని ఒక్కొక్క సందర్భంలో భ్రమలేకి వెళ్తామండి. అంటే అక్కడ నాకు తెలిసి ఆ తల్లికి స్కిజోఫ్రెనియా ఉండొచ్చండి, అంటే భ్రమలు భ్రాంతులు కల్పించే మానసిక రుగ్మత ఉండొచ్చు, ఆ ప్రభావం భర్త మీద కూడా పడి ఉండొచ్చు. వీళ్ళందరికీ ఆమె ఆ ప్రేరణ కల్పించి కల్పించి ఆమె ట్రాన్స్లేట్ వీళ్ళు తీసుకెళ్లిపోయింది. కాబట్టి ఇప్పుడు చూడండి, చిన్న కూతురు పెద్ద కూతురు చనిపోయినాక బయటకు వచ్చి అరిచింది, మళ్ళీ లోపలికి వెళ్ళింది అంటున్నాం కదా. ఏమండి అమ్మాయి పరిగెట్టెళ్ళి వేరే ఇంట్లో తలుపు తట్టకూడదా? నగ్నంగా ఉంటే ఉండనివ్వండి, ప్రాణం ముఖ్యమా నా నగ్నత్వం ముఖ్యమా? అంటే అందరూ ఆ భ్రమల్లోకి వెళ్ళిపోయారు. ఇది సమాజంలో చాలా రోజుల నుంచి ఉంది. మనం దీన్ని నేర కోణంలో చూసి కేసులు పెట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాం, హత్యా నేరానికి అయితే శిక్షలు వేస్తారు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు శిక్ష అనుభవించి బయటకు వస్తారు. భారతదేశంలో ఇలాంటివన్నీ మానసిక రుగ్మతలు వీటిని చికిత్సలు ఉన్నాయన్న అవగాహనే లేదండి. సామాజిక వేత్తలు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉన్నారు, వాళ్ళ మాటలు వినేవాళ్ళు లేరు. ముందే గుర్తించచ్చండి, మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళ ప్రవర్తనని ముందే గుర్తించవచ్చు. ఇలాంటి వాళ్ళు అతిగా స్పందిస్తుంటారు, పూజలు చేస్తుంటారు, ఉపవాసాలు ఉంటుంటారు, వేదాంతాలు చెప్తుంటారు, దైవ మహిళల గురించి చెప్తుంటారు, లేని ఊహించుకుంటూ స్నేహితులకు చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళని ముందే గుర్తించి కౌన్సిలింగ్ చేయడం, లేదా కొంతమంది కౌన్సిలింగ్ లొంగకపోతే సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స చేయాలండి. ఇవన్నీ మానసిక రుగ్మత లేదు. దాదాపుగా ఈ స్కిజోఫ్రెనియా టైప్ లో భ్రమలు భ్రాంతులకు గురవుతూ ఉంటారు. వాళ్ళకి అలా కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తాడు, దేవత వచ్చినట్టు కనిపిస్తుంది, ఆవహించినట్టు చేస్తారు. అవన్నీ కూడా రుగ్మతలే. బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ లో ఉన్న లోపం లేదా రసాయనాల అసమతుల్యత వల్ల ఇలాంటి చెప్పివి ప్రకోపిస్తుంటాయి. వాటిని సకాలంలో మనం కంట్రోల్ చేయగలగాలి. ఇలాంటివి జరిగినప్పుడండి ప్రభుత్వం లేదా పోలీసులు ఏదో కేసులు పెట్టి లేదా మనం మీడియాలో వార్తలు చూపి ఆపేయకుండా ఆ ప్రాంతంలో ఎక్కువగా సైకాలజిస్టులు ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి ప్రచారం చేయాలి, అవగాహన కల్పించాలి. నిజానికి దేవుళ్ళు, దెయ్యాలు లేదా మనుషులు, శాస్త్రము, సాంకేతిక ప్రగతి ఇవన్నింటికి ఉన్న అవినాభావ సంబంధం, అనుబంధం, దేనికి ఏది తేడాను అవగాహన కల్పించగలిగితే ఇలాంటివి తగ్గుతాయి. అంటే మరో పక్క ఆమె భర్త తన స్నేహితులతో చెప్తూనే ఉన్నారంట, ఈమె రోజు రోజుకి ఈమె ఇట్లా చేస్తుందంటే నాకు అతీతమైన శక్తులు వచ్చాయి, చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించేటటువంటి శక్తులు కూడా వచ్చాయి అని చెప్తూ ఉన్నా కానీ ఎప్పటికప్పటికి ఆమెకు నచ్చ చెప్తూ ఉన్నారు. కానీ మీలాంటి మానసిక వైద్య నిపుణుల దగ్గర కూడా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేయలేదు, కొంత ఆయన తప్పు కూడా ఉందనుకోవచ్చా? సో ముందే కోలుకొని ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలి కదా, మరి దీంట్లో ఆయన తప్పు కూడా ఉందనుకోవచ్చు కదా, మరి ముందే కనిపెట్టినప్పుడు ఇంత దూరం రానివ్వకూడదు కదా. మేడం 100% అతనిది తప్పు ఉందండి. ఇప్పుడు ఆమె నేను మీకు ఇందాక చెప్పినట్టు భ్రమలు భ్రాంతులకి వెళ్ళింది, స్కిజోఫ్రెనియా వాళ్ళు టచ్ చేయాలి, జబ్బు కరెక్ట్ గా పరీక్షలు చేస్తే తప్ప తెలియదు, ఏదో ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. ఇతను చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నవాడు, ఆమెను బలవంతంగా అయినా తీసుకెళ్లి చికిత్స చేయించిండాలని. మరి ఉంటారండి ఇలాంటి పేషెంట్లు వస్తుంటారు, వాళ్ళు లేనిపోను చెప్తుంటాం. ఇప్పుడు మన మీద అడిగితే కూడా మన మీద కూడా వేరే వాళ్ళకి చెప్తారు, ఆయన నన్ను అదో చూశాడు, ఆయన నన్ను కాంక్షించాడు, దేవుడు ఈయన కలిపి నన్ను ఇట్లాంటివి చెప్తుంటారండి. అంటే మేము కూడా ఒక్కోసారి ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటాం. తీవ్రమైన మానసిక రుగ్మత ఉన్నట్టు భర్తగా అతను చికిత్స చేయించాలండి. మదన పిల్ల సైకియాట్రిస్ట్ ఉన్నారండి, సైకాలజిస్టులు ఉన్నారో లేదో తెలియదు కానీ ఒక మంచి సైకియాట్రిస్ట్ ఉన్నారు. ఇక్కడికి దగ్గర తిరుపతిలో
మంచి హాస్పిటల్ ఉన్నాయి, చాలా మంది సైకియాట్రిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు. 2 గంటల జర్నీ లేదా 2.5 గంటలు బస్సు ఎక్కినా రావచ్చు. అయితే అతనికి కూడా ఎక్కడో ఒక విధమైన భ్రమ ఉంది, లేదా భార్యని వ్యతిరేకించి ఆమెను అనునయించో లేదా నియంత్రించే శక్తి కోల్పోయి ఉంటాడు. అంటే క్షమిస్తే చెప్తానండి, అందరూ టీవీలో చూసే వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఇవన్నీ సైకో సెక్షువల్ ప్రాబ్లమ్స్ లో కూడా ఒక భాగం అండి. భర్తలు కొంతమంది అంటే క్షమించమని ఎందుకు అడిగింది, ఎవరో నన్ను బూతులు మాట్లాడుతా అనకండి. అసమర్థమైన భర్తలు ఉన్నప్పుడు విపరీతమైన శృంగార పరమైన తపన పెరిగినప్పుడు ఇలాంటి జబ్బులు ప్రకోపిస్తాయి. ఈ భర్తలు తమ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి భార్యలు ఏమి అనలేని అసమర్థులుగా మిగిలిపోతారు. ఈ మాట మళ్ళీ క్షమించండి, అతను ఎలాంటి వాడు కానీ ఎక్కువ మా దగ్గరికి వచ్చే సైకో సెక్షువల్ ప్రాబ్లమ్స్ మీద నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు చెప్పారు, యాజ్ ఎ మానసిక వైద్య నిపుణులు కాబట్టి మీరు ఓకే. అవునండి, ఎందుకంటే మేము చూస్తుంటాం ఇప్పుడు మేము ఎవరినైనా మా దగ్గరకు అంటే మేము నాడి నీడి పట్టి చూడడం అనుకోండి, ఒకవేళ అలా వాళ్ళతో మాట్లాడమనుకోండి, సెక్స్ పరంగా మీ సమస్యలు ఎలా ఉంది, భర్తతో కలుస్తున్నాడు లేదా అని అడిగామంటే ఈయన నాకు లైన్ వేస్తున్నాడని భర్తతో చెప్తారు మళ్ళీ కావాలంటే. ఇది ఇప్పుడు సెక్స్ సైకాలజిస్ట్లు కానీ సైకియాట్రిస్ట్లు కానీ వాళ్ళకున్న సెక్సువల్ ప్రాబ్లమ్స్ ను ఐడెంటిఫై చేయకుండా జబ్బును అసెస్ చేయలేం కదండి. దాంపత్య జీవితం ఎలా ఉంది, సుఖమయమైన జీవితం ఉందా లేదా లోపాలు ఉన్నాయని అడిగితే వాళ్ళు అడిగిన వాళ్ళని కూడా అపార్థం చేసుకుని మా మీద కూడా కావాలంటే భర్తలతో బయట వాళ్ళకి చెప్తారు, ఆయన అంతా నన్ను అలా చూశాడు, నన్ను కోరుకున్నాడు ఇట్లా అంటుంటారు. ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు స్నేహితులకు దొరికినా బంధువులకు తెలిసినా వాళ్ళకి వైద్యం చేయించండి దయచేసి. ఆ తర్వాత ఇలా చనిపోయిన తర్వాత మీడియాలో చూపో, పత్రికల్లో రాసో, లేకపోతే నాలాంటి వాడు మాట్లాడొచ్చే ప్రయోజనం లేదు. ప్రభుత్వం కూడా అండి మీకు చెప్తున్నా, నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎన్నో సార్లు లెటర్లు రాస్తున్నాను. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ కి ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. ఏ ప్రభుత్వం ఇంతవరకు ఈ మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదండి. ఇప్పుడేదో అలా మేము డిఅడిక్షన్ సెంటర్లు పెట్టాము, సైకాలజిస్టులు పెట్టామని కొత్తగా వచ్చిన సైకాలజిస్టులు 5,000-10,000 జీతాలకు వచ్చే వాళ్ళని ఏదో పెట్టుకొని వాళ్ళకంత చదివేసినంత మాత్రాన పరిజ్ఞానం రాదు కదండి, లేదా చదివి పిహెచ్డి చేసినంత మాత్రాన పూర్తి అనుభవం రాదు. ఉన్న సైకాలజిస్టుల్ని ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోలేదండి, వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టాలా, ఉచితంగా చేస్తామండి, డబ్బులు అవసరం. ట్రాన్స్పోర్టేషన్ కల్పించి ప్రజలు సమావేశాలు పెడితే 100,000 సమావేశాలకి మేము ఉచితంగా రాగలం, ఫ్రీగా చేస్తాం. మాకు ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించడం లేదు. అంటే సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, సోషల్ వర్కర్లు వీళ్ళ సేవల్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా దీని మీద యుద్ధ ప్రాతిపదికన ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తే మంచిది. ఇప్పుడు ఆ ఇద్దరిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు పంపకుండా, ఒకవేళ రిమాండ్ పంపినా వాళ్ళిద్దరిని సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో చికిత్స చేస్తే. అంటే ఇప్పటి వరకు కూడా ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, డాక్టర్ గారు, ఆ కన్న తల్లి పశ్చాత్తాపం అనేది లేకుండా నా ఇద్దరు బిడ్డల్ని, చనిపోయిన బిడ్డల్ని అలాగే వదిలేయండి, తిరిగి రేపు వచ్చేస్తారనే భ్రమలోనే ఉంది. సో అంతగా ఆవిడ అడిక్ట్ అయిపోయారు. సో మానసిక పరిస్థితి అనేది అంత బలహీనంగా ఉంది. సో దీనికి తోడు స్వామీజీలు ఎవరైతే ఉన్నారో ఆ స్వామీజీలు కూడా ఇలాంటి మానసికంగా వీక్గా ఉన్న వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా కొంతవరకు ఇలాంటి వినాశనాలు జరగడానికి స్వామీజీలు కూడా, దొంగ స్వామీజీలు కూడా ప్రధానంగా కారణాలు ఇక్కడ మనకు కావచ్చు. ఇలాంటి వాళ్ళు మానసికమైన వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఏమంటారు? అవునండి, బాబాలు దొంగ స్వాములు మన దేశంలో పెరిగిపోయారండి. మనం ఇప్పటికీ వీళ్ళని చూస్తుంటాం, వాళ్ళందరినీ చెట్టు కట్టేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది పల్లెల్లో, అప్పుడప్పుడు కొడుతుంటారు. వాళ్ళకి ఏం తెలియదు, వాడు గోచీ పెట్టుకొని గడ్డం పెంచుకొని విభూతి రాసుకొచ్చి వాడు దేవుని గురించి చెప్తే నమ్మే వాళ్ళకి బుద్ధి ఉండాలి కదండి. వాడికి అంతే తెలిసిందో వాడు ఎక్కడో ఉండడా, వాడికి ఆ మంత్రాలు తెలిసి ఉంటే ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని మార్చేసి వాడు అక్కడ కూర్చోడా? నేను నవ్వుకుంటూ ఉంటాను. మొన్న ఒక చోట పోతే ఇంట్లో బెంచీలు జరుపుతున్నారు, మంచం నా నైరుతిలో వేయాలా అని. ఏమంటే వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తే 3 ఏళ్ళ నుంచి పిల్లలు లేరంట. ఇప్పుడు మంచాలు మారిస్తే పిల్లలు పుట్టరా స్వామి? ఆ మంచాలు ఎలా వాడుకోవాలో జోక్ వేశాను, పోయి ముందు
సైకాలజిస్ట్ లో సైకియాట్రిస్ట్ లో సెక్స్ సైకాలజిస్ట్ కలవండి, లేదా గైనకాలజిస్ట్ కలిసి ఎవరిలో లోపమో తెలుసుకోండి. అంటే ఏదన్నా హార్మోన్ లో లోపమా, గర్భకోశంలో లోపమా, స్పర్మ కౌంట్ లో లోపమా, లేకపోతే మానసిక బలహీనతల వల్ల భార్యాభర్తల కలవలేదా తెలుసుకోకుండా ఎవరో ఒక జ్యోతిషుడు చెప్పాడని మంచం ఆ మూలకు వేస్తే పిల్లలు పుడతారని, మన దేశంలో ఇది దౌర్భాగ్యం కాకపోతే శాస్త్ర సాంకేతిక ప్రగతి ఇంత పెరిగింది. అందరం కూడా వదిలే సెల్ ఫోన్లలో ప్రపంచానంతా దర్శిస్తున్నాం. ఇంత దర్శిస్తూ ఉన్న మనం కూడా ఈ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా వ్యక్తిత్వ లోపాలు, ప్రవర్తన లోపాలు, మానసిక రుగ్మతలే కారణం. మదన పెట్టి తప్పకుండా తీసుకెళ్లి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి. అంటే ఇప్పుడు ఆ షాక్ ట్రీట్మెంట్ నిషేధించినట్టు ఉంది, సైకియాట్రిస్ట్ల పర్యవేక్షణలో ఆమెకి చికిత్స చేసి ఆ తర్వాత రిమాండ్ పంపితే మంచిది, లేదా రిమాండ్ కు పంపిన జడ్జి గారికి దండం పెడుతున్నా అయ్యా జడ్జి గారు లేదా పోలీసులు వీళ్ళకి చికిత్సలు చేయండి, శిక్షలు వేస్తే లాభం ఏముంది? అక్కడ కూడా జైల్లో ఇంకొకరిని చంపుతారు కావాలంటే. మనకున్న దురదృష్టం శిక్షలు వేసే వాళ్ళు చికిత్సలకి కూడా సూచిస్తే మంచిది, అవి ఆ యాంగిల్ లో మనం ఆలోచించడం లే. ఎందుకంటే వాళ్ళకి టెస్టులు చేయాలి, ఇవన్నీ ఎందుకు వచ్చా ఎవరు అడగరు. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. సో జనరల్ గా సుధాకర్ రెడ్డి గారు, ఇలాంటి రేర్ కేసులు అంటే ఇవి కన్న బిడ్డల్ని చంపుకోవడం అతి దారుణంగా కన్న తల్లి అనేది, అదే పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని, అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనాగరికులు కూడా కాదు, ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయ్యుండి, ఎంప్లాయీస్ అయ్యుండి, ఇంత ఎడ్యుకేటెడ్ తో ఉండి కూడా వీళ్ళు విచక్షణ కోల్పోయి మూఢనమ్మకాలు పెంచుకొని, భక్తి మీద ఇంత మూఢ విశ్వాసం పెంచుకొని పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని అతి దారుణంగా చంపేసింది ఆ తల్లి. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు మనకి. సో ఇలాంటి రేర్ కేసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు జనరల్ గా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మీరు? మేడం, ఇలాంటివి తీవ్రమైన కేసులకి చికిత్స చేయాలండి సైకియాట్రిస్ట్. అదే వస్తుంటారు. ఇప్పుడు మనం చాలా సందర్భాలు చూస్తాం, కన్న పిల్లలందరినీ బావిలో వేసి ఆ బావిలో దూకి చనిపోయిన తల్లి, అలాంటి వచ్చినప్పుడు మనం ఆ తల్లి ఎంత మనోవ్యద చెందిందో, భర్త ఎంత తాగుబోతో, రౌడీనో లేకపోతే అత్త మామలు ఎంత వేధించారో అని మన దృష్టి అంతా చూస్తే వెల్ సెటిల్డ్ అక్కడ వెళ్ళిపోతుంది. అవును, ఆమెకి సైకోసిస్, దాన్ని పోస్ట్ నేటల్ సైకోసిస్ అంటామండి. ప్రసవానంతరం కొంతమందికి సైకోసిస్ లక్షణాలు వస్తాయి, వాళ్ళు తమను తాము హర్ట్ చేసుకుంటారు, కోసుకోవడమో తల కొట్టుకోవడమో బాధపడడం, లేకపోతే పిల్లల్ని చంపేస్తారు. వాళ్ళలో డిప్రెషన్ ఎక్కువైందంటే వాళ్ళు చనిపోతారు, సైకోసిస్ ఎక్కువైందంటే ఎదురు వాళ్ళు చంపుతారు. మనం ప్రతి వాళ్ళం ఇప్పుడు ఏమవుతుందంటే, మన దురదృష్టం ఇలాంటివి ఏదైనా జరిగితే వీధుల్లోకి వచ్చేస్తారు చాలా మంది, కొట్టండి భర్తని, వాడు ఎంతో హింస పెట్టాడంటారు. ఆమె మానసిక రోగి చనిపోతే భర్త ఏం చేస్తాడని వాడి నాళ్ళు బాధపడి చనిపోయింటాడు, వాడు చస్తుంటాడు అంటే మానసికంగా. నేను ఇక్కడ భర్తలు వెనకేసి రావడం కాదండి, ఈ రుగ్మతలు ఉన్నాయన్న విషయం మనకు తెలియకపోవడం వల్ల అత్తలు లేకపోతే భర్తల్లో నిందిస్తాం. అంటే భర్తలు అత్తలు వేధిస్తే ఆమె చనిపోవచ్చు సూసైడ్ చేసుకొని, పిల్లల్ని చంపద్దు కదా, దానికి ఏదో కథలు రాస్తాం మనం కూడా. నేను జర్నలిస్ట్ నేను, ఆ హృదయం ఎంత తల్లడిల్లిందో ఏదో వెలిపి రాస్తాం. అవి కాదండి, మానసిక రుగ్మతల్ని మానసిక రుగ్మతలుగా చూడగలిగిన సాహిత్యం రావాలి, అలాంటి వార్తలు రావాలి. అంతే తప్ప ఒక సమస్యని మరొక సమస్యకు ముడిపెట్టి ఈ సమస్యను మరుగుపరిచేలా చేస్తున్నాం మనం అందరం కూడా, మీడియాలో కానీ పత్రికల్లో కానీ. మానసిక రుగ్మతల మీద చాలా మందికి అవగాహన లేదండి ఇప్పటికి కూడా. కాబట్టి మనం ఆ కోణంలో ఆలోచిద్దాం మేడం దీన్ని. రైట్, ఈ ఘటనను బట్టి అంటే అందరూ కూడా క్షుద్ర పూజలు అనేవి, మూఢనమ్మకాలు, మూఢ భక్తులు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మారుమూల ప్రాంతాల్లో కూడా. సో ఇలాంటివి తరచు మనం వింటూ ఉన్నాం, ఇదైతే రేర్ గా కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా నమ్మకుండా ఉండాలంటే అసలు మీరు సైకాలజిస్ట్ గా ఎలాంటి కామన్ పీపుల్ కి ఎలాంటి సలహా ఇస్తారు సార్? అంటే ఎలా మేలుకోమని చెప్తారు ఇలాంటి మూఢనమ్మకాల గురించి? ఏదైనా సానుకూలంగా ఆలోచించాలి, వాస్తవక దృష్టితో చూడాలండి, దాని వెనక ఒక తర్కం ఉండాలి. అంటే ఎందుకు ఇది చెయ్యాలి, ఇది చేస్తే ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఈ అమ్మాయిల్ని చంపేస్తే మళ్ళీ ఎలా జన్మిస్తారు? ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత సాంకేతిక వైద్య ప్రగతి పెరిగినా మనుషులు బతికించలేకపోతున్నాం, బతికున్న వాళ్ళనే బతికించలేని ఈ వైద్య ప్రక్రియల్లో చనిపోయిన వాళ్ళని ఎలా బతికించగలం? ఇది లాజిక్ అండి. కాబట్టి వాస్తవిక దృక్పథం, ఇది జరుగుతుందా లేదా అని, ఇవి మనకు
పెంపొందించాలి. దీనికంటే చిన్నప్పటి నుంచి పాఠశాలలో నుంచి ఇలాంటి కథలన్నీ చెప్పి మనం ఇప్పటికి కూడా ఎక్కడో పాత కథలు చెప్తుంటాం, అక్కడ పోయాడు అతని ప్రాణం 7 సముద్రాల కవతల చెట్టు మీద చిలకలో ఉంది, ఆ చిలకను పట్టుకొచ్చాడు, ఆ చిలక మెడ తిప్పితే వీడు చచ్చిపోయాడు అని చెప్తారు. ఇది పిల్లలు బలంగా నాటుకుపోతారు. ఎవడు చూశాడంటే 7 సముద్రాల కవతల చెట్టు మీద చిలకలో వీడి ప్రాణం ఉందా, లేకపోతే అక్కడెక్కడో నిమ్మకాయ పిండితే వీడు చనిపోతాడే కథలు చెప్తాం. ఈ మూఢమైన కథలు వీడు చెప్పడం టీచర్లు కూడా చెప్తున్నారండి. నేను చిన్నప్పుడు విన్నా కాకుండా శాస్త్రాన్ని పిల్లలకు అందించాలి, సాంకేతిక ప్రగతిలో ఉన్న లాభ నష్టాలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి, వాస్తవిక దృక్పథాన్ని పెంపొందించాలి, వ్యక్తిత్వాన్ని రూపుదిద్దాలి, సామాజిక స్పృహ పెంపొందించాలి, సమాజము వ్యక్తిత్వము మనిషి ప్రవర్తన వీటన్నింటి మధ్య ఎలా సంబంధం ఉండాలో చెప్పాలి. ఎక్కడైనా మనం ఎన్ని చేసినా హార్మోన్ల లోపము మరొక లోపం వల్ల మానసిక రుగ్మతలు వస్తే మానసిక అనారోగ్యం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో కూడా చెప్పాలి. వాళ్ళందరితో సర్దుకోలేరు, సరిగా నిద్రపోరు, అన్నం సరిగా తినరు, విపరీత ధోరణి ప్రదర్శిస్తుంటారు, ఎవరు చెప్పినా వినరు, సర్దుబాటు ఉండదు, అసహనం తో బాధపడుతుంటారు, లేనిపోనివి ఊహాగానాలు చేస్తుంటారు, ఏదేదో చెప్తుంటారు. ఇలా చెప్తే అంటే అసహజంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని మానసిక ఆరోగ్యం లేని వాళ్ళుగా గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పించాలి అన్న స్పృహ ప్రజల్లో కలగాలండి. అప్పుడు పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించగలిగితే ఇలాంటి అనర్థాలు తగ్గిపోతాయి. రైట్. అదేవిధంగా ఇందాక మీరు అన్నారు డాక్టర్ గారు, ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఇలాంటి మూఢ విశ్వాసాల నుంచి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి తరచు జరుగుతున్నాయి కాబట్టి, సో ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం తరఫు నుంచి సపోర్ట్ చేస్తే, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మంచిదని మీరు సజెస్ట్ చేస్తారు? మంచి ప్రశ్న అడిగారు మేడం. మేము చిన్నప్పుడు స్లైడ్లు వేసేవాళ్ళండి, పబ్లిక్ ఇది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం తరఫున వచ్చి పొగ తాగితే వచ్చే నష్టం ఏముంది, లేకపోతే మందు కొడితే వచ్చే నష్టం ఏముంది, ఇవన్నీ కరపత్రాలు వేసేవాళ్ళు, వాల్ పోస్టర్లు వేశారు. ఇప్పుడు అంత అవసరం లేదండి. ప్రతి జిల్లాలో మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు పెట్టి అందులో మంచి కీలకమైన వ్యక్తుల్ని సైకాలజిస్టుల్ని అపాయింట్ చేసుకొని గ్రామ గ్రామాల్లో మండల కేంద్రాల్లో పాఠశాలల్లో కళాశాలల్లో మానసిక ఆరోగ్య పైన అవగాహన కల్పించే కార్యక్రమాలు పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు, మానసిక ఆరోగ్యం లేని వ్యక్తులు ఎలా ఉంటారు, దాంట్లో చాలా ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి మీకు. స్కిజోఫ్రెనియా ఇవన్నీ తీవ్రంగా ఓసిడి అని ఒకటి ఉంటుంది, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, వాళ్ళు రోజంతా పూజ చేస్తుంటారు. మనం ఏమంటే మా అమ్మాయికో లేదా అబ్బాయికి చాలా భక్తి అండి, రోజంతా పూజ చేస్తారు, అది మానసిక సమస్య అని చెప్తే ఇంకొంతమంది ధార్మిక సంస్థల వాళ్ళు వచ్చి మమ్మల్ని తిడతారు, మీకు తెలుసా ఇదని, వీడికి ఏం తెలుసు ఇట్లా. దాన్ని మనం చెప్తే అదే పదే పదే చేతులు కడగడము, లేకపోతే బాత్రూముల్లో గంటలు ధరబడి గడపడి ఒక సమస్యని చెప్తే ఓహో అవునని అర్థం చేసుకుంటారు. అలాగే ఈ ప్రేమలో పడుతుంటారండి 7-8 తరగతుల నుంచే ప్రేమకి ఈ తపనకి శృంగారానికి కామానికి ఉన్న తేడాలు చెప్పగలిగితే ఇవన్నీ కూడా హార్మోన్స్ కలిగించే ప్రభావము, హార్మోన్స్ వల్ల ఆ ఉద్వేగాలు పెరిగి ఆ సమయంలో దొరికిన అబ్బాయో లేదా అమ్మాయి మీద వీళ్ళకి ఒకరికొకరికి వ్యామోహం పెరిగి ఆ వ్యామోహానికి ముసుగు వేసుకుని ప్రేమగా భావించి ఆ తర్వాత గొడవలు కొట్టుకోవడం చావడం. మొన్ననే మా పెనుమూరు మండలంలో ఒక అమ్మాయిని ఒక ప్రియుడు చంపేశాడు, ఆ మనిషి రోజు అతను కూడా ఆత్మహత్య చేసి చనిపోయాడు. ఇవన్నీ ఆ తర్వాత ఎక్కడండి, నేను కూడా చెప్పాను మధ్య మా ఏరియాలో అలాంటి ఒక అమ్మాయి ప్రేమ విఫలమయ్యి మాది పులిగుండు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది 1000 అడుగుల పై నుంచి. అప్పుడు నేను సమావేశం పెట్టాను ఒక కాలేజీ అతనికి చెప్పి అవగాహన కల్పించాను. ఇలా అవగాహన కల్పించాలి, ప్రభుత్వం దీనికోసం ఖర్చు పెట్టాలండి. అనవసరమైన వాటికంతా ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కదా, అంతకు ముందు నుంచి కూడా ప్రభుత్వం అంటే ఇప్పుడే రాలే కదా, ఆయన వచ్చి 2 ఏళ్ళు అయింది, అంతకు ముందు ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధానమంత్రులు, ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన ఒక ధార్మికమైన విలువలు కలిగిన వ్యక్తి, అలాంటి వాళ్ళు కూడా రావాలి.
ఇది మూఢనమ్మకం అని చెప్పగలగాలి. అలా అంటే కొంతమంది ఒప్పుకోరండి, మత విశ్వాసాలు ఉన్న వాళ్ళు. నేను ఒకసారి మీకు గుర్తు చెప్తాను, విత్తం సర్పాన్ని విషం కక్కే ఒక పాము కనిపిస్తే దాన్ని పట్టి అడవులను వదిలేయండి, లేదా ఏదైనా కొట్టండి, దాన్ని పూజించొద్దని చెప్తే అమెరికాలో ఉన్న ఒక సంఘమత నన్ను విమర్శిస్తూ ఫేస్బుక్ లో గొడవకు వచ్చాడు. విష సర్పం అంటావు అది నాగదేవత పూజించని, వచ్చి పూజించి నోట్లో విషం పెట్టుకోరని చెప్పాను. సో ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. యా చదివాడండి, అక్కడ పోయి మంత్రాలు చదువుతున్నాడు, రాత్రంతా తాగుతాడు, అమ్మాయిలతో దొరుకుతాడు. వాడు వాడని ఎందుకంటున్నాడు, ఒళ్ళు మండుతుంది. వాడు ఏదో భక్తి తత్వం వేదాంతము దేవుని గురించి చెప్తాడు. ఇలా మూర్ఖంగా మూఢనమ్మకాలను సమాజంలో విస్తృత పరిచి సమాజాన్ని పాడు చేస్తే వాడు మేధావి ఎలా అవుతాడండి? మతాలకి కులాలకి మూఢనమ్మకాలకి ముడిపెట్టకండి. మతం మతమే, కులం కులమే, ఎవరి మతం ఎవరి విశ్వాసం వాళ్ళు చూసుకోండి అంతే తప్ప మూఢనమ్మకానికి శాస్త్ర పరిజ్ఞానానికి ముడి పెట్టకుండా శాస్త్రాన్ని శాస్త్రంగా చూడగలిగే మానసిక స్థితి చాలా పెద్ద మేధావుల్లో రావాలని. మేధావులను ఎందుకంటున్నానంటే ఇవి చేసే పనులను ఎక్కువ మంది యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు చేసిన వాళ్ళు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కూడా ఇలాంటి వైద్యం ఉంది. మేమే కదా వైద్యం చేస్తాం. మాలో మా మధ్యలో ఉన్న వాళ్ళకి స్కిజోఫ్రెనియా ఉన్న వాళ్ళు ఉన్నారు, మా మధ్యలో ఉన్న సైకాలజిస్టులు విపరీత ప్రవర్తనలు ఉన్నారు. మానసిక జబ్బు సైకియాట్రిస్ట్ కు సైకాలజిస్ట్ కు రావచ్చు, వాళ్ళు చికిత్స చేసుకోవాలండి. కోణంలో ఆలోచిస్తే మంచిది. రైట్ రైట్ అండి. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మాతో పాటు పాల్గొని చక్కటి విశ్లేషణ అందించారు. అలాగే అసలు మానసికంగా వీక్ అయిన వాళ్ళు స్వామీజీని క్యాష్ చేసుకుని ఎలా ఇలా క్షుద్ర శక్తుల్ని నమ్మకూడదు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ న్యూస్ బులెటిన్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.